అంకాపూర్లో పుట్టారు మీరు, అక్కడే ఆర్మూర్లో ఎమ్మెల్యే అయ్యారు. జనరల్ గా చాలా మందికి ఇంతకు ముందు ఉండేది కల్చర్, ఎక్కడ ఉండి ఎక్కడ పెరిగి ఎక్కడ వారమో అక్కడే ఎమ్మెల్యే అవ్వడం. ఇది తర్వాత తర్వాత మోడర్నైజ్ అయిపోయి మారిపోయింది. ఎక్కడ ఛాన్స్ ఉంటది, ఎక్కడ గెలుస్తారని సర్వేల ప్రకారం అక్కడికి వెళ్ళి గెలవడం అవన్నీ చూసాం. కానీ మీరు అక్కడే పుట్టారు, చదువుకున్నారు, అక్కడే ఎమ్మెల్యే అయ్యారు. చాలా మంది మీకు తెలిసిన వాళ్ళు, మీకోసం ఎదురు చూసే వాళ్ళు ఉండుంటారు. అయితే వాళ్ళు ఎట్లాంటి కోరికలు కోరుతున్నారు మిమ్మల్ని? ఫర్ ఎగ్జాంపుల్, నేను 90 గ్రామాలు ఉన్నాయి, ఇంకా గుడిసెలు ఉన్నాయి. 75 ఏళ్ళ స్వాతంత్రం ఇచ్చింది ఏముంది అనేది నా ప్రశ్న. 75 ఏళ్ళ నుంచి లక్షల కోట్ల అప్పులు చేసినాం ఆ పేద ప్రజల మీద. వాళ్ళకు కనీసం ఒక స్కూల్స్ లేదు. మేము హైదరాబాద్లో జూబ్లీస్ షాపింగ్ మాల్ కట్టుకున్నామా, ఒక్కొక్క రాజకీయ నాయుడు 100 ఎకరాలు జమ చేసుకున్నామా రాజకీయాలకు వచ్చి. అంటే నేనేమంటున్నాను, వాళ్ళకి షాపింగ్ మాల్ కట్టకండి విలేజ్లలో, వాళ్ళకి 8 లైన్ రోడ్స్ చేయకండి. 4th సీట్ అని ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి ఏదో ప్రియాంక గాంధీ రాబర్ట్ వాద్రా గురించి ఏదైతే ఫ్లోటింగ్ రెస్టారెంట్ తయారు చేస్తున్నప్పుడు అవి ఊహిస్తలేరు, వాళ్ళు కళలు కట్టలేరు. వాళ్ళు కనీస అవసరాలు, విద్య, విద్య అంటే స్కూల్ అంటే స్కూల్లాగా ఉండాలి కదా, మరి బర్రెల దొడ్డిలాగా ఉంటే ఎట్లండి, గేదెల దొడ్డిలాగా, పందుల కొట్లాగా. బాత్రూమ్లు 90% వెళ్ళండి, ఇప్పటికి వెళ్ళండి, ఆల్ మీడియా వెళ్ళండి. మమ్మల్ని అడుగుతున్నది మైకులు పెట్టుకుని బొంగులు పట్టుకుని పనికిరాని మీడియా కూడా. పల్లెలకు వెళ్ళండి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జైనూరు, భద్రాచలం కొండలు. నేను అనేది ఏంటంటే పల్లెలల్లో, రూరల్ పల్లెలల్లో వాళ్ళ పేర్ల మీద లక్షల కోట్లు అప్పు తెస్తున్నాం. అప్పులు మన బిడ్డల మీద తెస్తాం, మా బిడ్డల మీద కూడా తెస్తున్నాం. కాబట్టి ఇది కరెక్ట్, ఒక వ్యత్యాసమైన పరిపాలన జరుగుతుంది ఈ ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో. దాన్ని సరిదిద్దాలని అడుగుతున్నాను ప్రభుత్వాన్ని. రైట్. అదేవిధంగా అక్కడున్న ఎమ్మెల్యే కాదు, పాత ఎమ్మెల్యేనే ఎమ్మెల్యే అంటూ మాట్లాడారని మీరు బాధపడ్డారు. నేను ఎప్పుడు బాధపడలే అనుకోని. ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి ఇది ఎంతవరకు కరెక్ట్ అని అసెంబ్లీలో మీరు అడిగినట్టున్నారు. నో ప్రోటోకాల్ అన్నాను. ప్రోటోకాల్ ఏంటంటే అక్కడ ఎవడో ఓడిపోయినోడు, ప్రజలు తిరస్కరించినోడు. ఇప్పుడు ప్రజలు తిరస్కరించారు 2 సార్లు అక్కడ ఉన్నోడు, వాడిని ఇన్ఛార్జ్ అని పెట్టి మీరు ఒక చీకటి వ్యాపారాలు చేయడం కరెక్ట్ కాదు కదా. ప్రజాస్వామ్యంకు ఓడిపోయినోడే ఇన్ఛార్జ్ అయితే మేము ఓడిపోయినోడే ముఖ్యమంత్రి పెట్టుకున్నాం. రేవంత్ రెడ్డి ఎందుకని నేను అంటున్నా, బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి ఎందుకు మా ముఖ్యమంత్రి, ఉప మంత్రులు ఓడిపోయినోడే పెట్టుకుంటాం కదా మేము. ఆ రాజయ్య అని ఒక అతను ఉప ముఖ్యమంత్రి, ఆయన ఉప ముఖ్యమంత్రి అని పెట్టుకుంటాం. నిధులు కూడా మీరు ఇన్ఛార్జ్కి ఇచ్చేది అంటే మేము ఢిల్లీకి వెళ్ళి మీకెందుకు ఇవ్వాలి, మేము డైరెక్ట్ తీసుకుంటాం. ఎవరైనా సరే ప్రజాస్వామ్యంని గౌరవించాలా, ప్రజాస్వామ్యంలో మనకి ఏదైతే నియమాలు ఉన్నాయో ఆ రకంగా ఫాలో కావాలా. ఇవన్నీ కరెక్ట్ కాదు ముఖ్యమంత్రి. కానీ బహిరంగంగా నేను ఒక్కరిని అడిగాను 119 మంది ఎమ్మెల్యేల, చెప్పాను ఇవి ఏం నేర్పుతున్నావు మాకు, నువ్వు నేర్పితే మళ్ళీ నువ్వు పగ నేర్పితే ప్రతీకారం తీసుకుంటాం, మళ్ళీ వచ్చే అధికారం మాదే కదా, అప్పుడు మేమేం చేయాలి. 36% ఓట్లు తీసుకున్నాం మొన్న 8 పార్లమెంట్ సీట్లు. కానీ పార్లమెంట్ కి అసెంబ్లీకి చాలా తేడా ఉంది కదా. ఇంకా గ్రామాల్లోకి చొచ్చుకుపోలేదు అనే వాదన ఉంది, దాన్ని ఎట్లా బలోపేతం చేస్తాం? గ్రామాల్లో చొచ్చుకోకపోతే గ్రామీణ ప్రాంతాల్లో ఎట్లా గెలుస్తామండి మేము? ఓడో పనికి రాను, ఏమేలా చేస్తాడు ఏమిటో అర్థం కాదు. ఒకసారి క్యాచ్ మిస్ అవుతుంది మ్యాచ్ లో, విత్ మ్యాగ్నెటిక్ తో రెడీ ఉన్నాం. మాకు క్యాచ్ మిస్ అయినా మ్యాగ్నెట్ పవర్ తో నచ్చినట్లు ప్రజల కోసం నిరంతరం పోరాడతాం, చెమట చిందిస్తాం, గిరిగిస్తాం ఈ దుర్మార్గమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఎండగడతాం. వచ్చినా రావచ్చు తొందరలో ఎన్నికలు కూడా, వాళ్ళ మధ్యన గొడవలు పెట్టుకొని దానికి కూడా సిద్ధమై ఉన్నాం మేము మధ్యంతర ఎన్నికలకు. అంటే ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉందా? ప్రజలు తిరగబడుతున్నారు, వాళ్ళని నిలదీస్తున్నారు. ఏ అంశాల్లో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అవుతుంది, ఎందుకని ప్రజలు నిలదీస్తున్నారు అనుకుంటున్నారు? ఇప్పుడు సుమారు ఈ రోజు ఇష్యూ అనుకుందాం, తెలంగాణ వ్యాప్తంగా రోడ్ల మీద ఉండేవాళ్ళు. ఇది పరిపాలించే పరిపాలన అనుభవం ప్రభుత్వమే. రైతులు ఎప్పుడు వరేస్తారు, ఎప్పుడు కోతకు వస్తాయి, ఎప్పుడు వడ్లు వస్తాయి, వర్షాలు అకాల వర్షాలు పడితే పరిస్థితిని ఆలోచించిన ప్రభుత్వం ఉంటే ఎంత, లేకపోతే సరైన సమయంలో వాళ్ళకు కాంటాస్ కానీ, గన్నీ బ్యాగ్స్ కానీ, వాళ్ళకు కొనుగోలు కేంద్రాలు కానీ, దానికి అలాంటి రైస్ మిల్స్ కానీ చేయాలా లేదా? ప్రభుత్వ పని ఏంటి? లేకపోతే హైడ్రా అనుకుంటా కమిషన్లు వసూలు చేసుడు, మూసి అనుకుంటా బెదిరించుడు ఇదా? లేకపోతే ఇవన్నీ అవినీతి పనులు చేసుకుంటా అందరిని బిల్డర్లను బెదిరించుకుంటూ వేలాది కోట్ల అవినీతి చేసి రాహుల్ గాంధీ గారికి ఢిల్లీకి పంపించడము ఇదా?